మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క నామములో ఈ వీడియోను వీక్షిస్తున్నటువంటి క్రైస్తవ ప్రజలందరికీ నా హృదయపూర్వకమైనటువంటి వందనములు. తెలుగు క్రైస్తవ ప్రజలందరికీ ఒక ముఖ్యమైన ఉద్దేశాన్ని తెలియపరచాలని మీ ముందుకు వస్తూ ఉన్నాను. ఎక్కడ చూసినా కరోనా కరోనా కరోనా, ప్రపంచ దేశాలని అతి భయంకరంగా వణికిస్తున్నటువంటి ఈ కరోనా, దేవుని మందిరానికి వెళ్ళి దేవుని ఆరాధించడానికి కూడా అవకాశం లేని సమయంలో ఉన్నాం. ఏ డినామినేషన్ వారైనా ఒకే ఒక్క రోజు ఈ రాబోయే శుక్రవారం 27/3/2020 భారతదేశం అంతా కూడా దేవునికి ప్రార్థించాలని కోరుచున్నాం. పరిశుద్ధ గ్రంథంలో రాయబడినట్టుగా యోహాన గ్రంథం 3:5-10 వరకు నినివే పట్టణానికి కూడా అతి భయంకరమైనటువంటి దుర్గతి పట్టినప్పుడు నినివే ప్రజలందరూ కూడా ఏ హోదాలో ఉన్నా వారు తగ్గించుకుని దేవుని సన్నిధిలో ఉపవాసం ఉండి అంగలార్చినప్పుడు ఆ కష్టకాలం నుండి ఆ ఉగ్రత నుంచి విడిపించబడ్డారు. అలాగే ఏ హోదాలో ఉన్నా మనం ప్రతి ఒక్కరూ కూడా మనం దేవుని మందిరంలో ఉపవాసం ఉండి దేవునికి ప్రార్థించినప్పుడు మన దేశంపై విరుచబడుతున్న ఈ కరోనా వ్యాధి నుంచి విడుదల పొందుతాం. అదే గ్రంథంలో యాన చేపకడుపులో లాక్డౌన్ చేయబడ్డాడు. ఆ లాక్డౌన్ నుంచి విడిపించగలిగింది కూడా యోహాన ఉపవాస ప్రార్థన. ఈ భారతదేశమే కాదు, అన్ని దేశాల్లో లాక్డౌన్ నుంచి విడుదల పొందాలంటే ప్రజలు దేవుని సన్నిధిలో ఉపవాసం ఉండి దేవుని కంగలార్చినప్పుడే ఈ ప్రతిఫలం మనకు కలుగుతుంది, ఈ విడుదల కలుగుతుందని మీకు తెలియపరుస్తున్నాను. 2 దినవృత్తాంతం 7:14 ప్రభు సెలవిస్తూ ఉన్నాడు, తమ ప్రజలు తగ్గించుకుని దేవుని సన్నిధిలో ప్రార్థిస్తే తమ దేశమును స్వస్థపరుస్తానని దేవుని వాగ్దానం చేశాడు. ఆ వాగ్దానం కొరకు మనం దేవుని ప్రజలందరూ ప్రార్థిస్తే మన దేశమును ప్రభువు స్వస్థపరుస్తాడు. పరిశుద్ధ గ్రంథంలో లోకాసువార్త 22:47 మనం చూస్తే, మీరు సోదరులో ప్రవేశించుకున్నట్లు మెలకువగా ఉండి ప్రార్థించమని చెప్పారు. అతి భయంకరమైన సోదరులో ప్రపంచ దేశాలు ఉన్నాయి. ఈ ప్రపంచ దేశాలన్నీ సోదరు నుంచి విడుదల పొందాలి అంటే మనందరం ఒకే ఒక్క రోజు ఉపవాసం ఉండి అంగలార్చి ఈ సోదరు నుంచి మెలకువగా ఉండి బయటికి విడుదల పొందాలని ప్రభు పేట మీకు తెలియపరుచున్నాం. దైవజనులారా, మన సంఘాలో ప్రతి శుక్రవారం ఎలాగ ఉపవాస ప్రార్థనలు ఉంటాయి, అదేవిధంగా మనం లాక్డౌన్ కాలంలో మనం ఉన్నాం కాబట్టి మన సంఘాలకు హెచ్చరిద్దాం. 27/3/2020 శుక్రవారం ప్రపంచవ్యాప్తంగా భారతదేశంగా అన్ని రాష్ట్రాల వారు, అన్ని జిల్లాల వారు, అన్ని సంఘాల వారు ఈ శుక్రవారం ఉపవాస ప్రార్థనలు ఐక్యమైందాం. అందరం హెచ్చరిద్దాం, అందరం కలిసి ప్రార్థిద్దాం. ఈ కరోనాని ఉపవాస కొలుములో కాల్చివేద్దాం. ఇది క్రైస్తవులకు ఒక్కటే సాధ్యం, దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు, ఆయనకి సమస్తము సాధ్యమే. దేవుడు మిమ్మల్ని అందరిని దీవించును గాక. గాడ్ బ్లెస్ యు. ఆమేన్.